డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈ రోజులలో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి కోసమని, అందంగా రెడీ కావడానికి కోసమని ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్లకు సరైన ఫుడ్ ఏంటి అనేది, ఏ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, అదేవిధంగా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే అందాన్ని రెట్టింపు చేసుకోగలము అనేది సరిగా ఎవరికి తెలియదు. సో దానికోసమనే ఈరోజు నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో దీనికోసం మనకు ఒక అప్లికేషన్ కావాలి, ఒక యాప్ కావాలి. ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి హెల్త్ టిప్స్, తెలుగు ఆరోగ్య చిట్కాలు అని ఉంటుంది. సో దీన్ని మీరు ప్లేస్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. దీన్ని ఓపెన్ చేసినట్లయితే దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ పైన ఆరోగ్య చిట్కాలు అని ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఎండు ద్రాక్ష తినడం వల్ల మనకు లాభం ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ వెంటనే గుప్పెడు ఎండు ద్రాక్షలను పట్టుకెళ్ళడం మంచిది. లో బీపీ తగ్గించడానికి ఎండు ద్రాక్ష బెస్ట్ ఫుడ్. బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు వెంటనే 10 నుండి 15 ఎండు ద్రాక్షలను తినాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయమే పరిగణన తీసుకోవాలి. సో లో బీపీని తగ్గించడానికి ఎండు ద్రాక్ష అనేది మంచిగా పనిచేస్తుందట. సో దీంట్లో ఐరన్ ఉంటుందట, ఇది బ్లడ్ ప్రెషర్ను కూడా మంచి కంట్రోల్లో ఉంచుతుందట. సో ఇది ఎండు ద్రాక్ష గురించి. ఇక్కడ చూడండి, కింద ఒక ఆరో సింబల్ ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు బ్లడ్ ప్రెషర్కు సంబంధించి, బీపీకి సంబంధించినటువంటి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. తరచూ లో బీపీతో బాధపడేవారు ఈ గుప్పెడంత ఉప్పును ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఇది మనకు లో బీపీ అనేది తగ్గిపోతుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నారింజ గురించి చెప్తున్నాడు. సో నారింజను మనం తిన్నట్లయితే ఒక పెద్ద నారింజ పండులో 74 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుందట. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు కేలరీలు తక్కువే, అంటే మనకు నారింజను తినడం వల్ల మనకు పుష్కలమైనటువంటి క్యాల్షియం దొరుకుతుందట. సో అదేవిధంగా సి విటమిన్ దొరుకుతుందట. సో ఈ క్యాల్షియం అనేది మనకు ఎముకలకు బలాన్ని ఇస్తుంది. సో సి విటమిన్ అనేది విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో అదేవిధంగా మనకు అందాన్ని కూడా రెట్టింపు చేయడంలో సి విటమిన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ విధంగా ట్యాప్ చేసుకుంటా పోతే ఈ విధంగా మనకు ఒక్కొక్క ఐటెం గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అంజీరా గురించి చెప్పడం జరిగింది, తర్వాత సారడైన్ చేపల గురించి, తర్వాత బెండకాయలు తింటే లాభం ఏంటిది అనేది, బెండకాయలు తింటే మలబద్ధకం పోతుంది అని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఒక కప్పు బెండకాయలను తింటే 82 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుందట. సో అలాగే వీటిలో విటమిన్ బి6 తర్వాత ఫోలేట్ వంటివి ఉంటాయట. సో ఈ విధంగా చూడండి, ఇట్లా మనం ట్యాప్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు ప్రతి రకాలైనటువంటి ఒక ఫుడ్ ఐటెం గురించి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బాదం పప్పు గురించి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా నీరు తాగితే ఎట్లాంటి లాభాలు ఉంటాయి అనేది, తర్వాత కివీ ఫ్రూట్స్ తింటే మరియు బ్యూటీగా అందంగా తయారవుతారట. సో అదేవిధంగా చర్మచాయాన్ని పెంచుకుంటారు. దీని ద్వారా మనకు విటమిన్ సి అధికంగా ఉంటుంది. సో మొటిమలు, మచ్చలు ఇట్లాంటివి పోతాయని. సో ఇది ఆరోగ్యానికి సంబంధించి మరియు బ్యూటీకి సంబంధించినటువంటి కివీ ఫ్రూట్ పనిచేస్తుందని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ పోతున్నట్లయితే యాపిల్స్, బీట్రూట్, బొప్పాయి, ఆరెంజు, అరటిపండు, కీరదోస, క్యారెట్స్, సోయా ప్రొడక్ట్స్, సాల్మన్ ఫిష్, తర్వాత బ్లూబెర్రీస్, తర్వాత బాదము, తర్వాత టొమాటోలు, తర్వాత సబ్జా గింజలు, తర్వాత పాలకూర, తర్వాత పెరుగు, జింకు, కెరోటిను, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఐరను. సో ఇక్కడ చూడండి, ఐరను రోజు 4 లేదా 5 ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపోయేటటువంటి ఐరన్ పెరుగుతుంది అని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఖర్జూరాల వల్ల, సో ఈ విధంగా చూసుకుంటూ పోయినట్లయితే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కు మనకు ఎట్లాంటి మనం ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎట్లాంటి కొన్ని మెయింటైన్ చేయడం వల్ల మనకు ఎట్లాంటి లాభం ఉంటుంది అనేది, అందరినీ రెట్టింపు చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అనేది ఇక్కడ మనకు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి యాప్. సో ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఇది యూజ్ చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్లేస్టోర్లోకి వెళ్ళి హెల్త్ టిప్స్, తెలుగు చిట్కాలు అని మీరు టైప్ చేసినట్లయితే ఈ యాప్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.
దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో మనకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు, దగ్గు, దమ్ము, జలుబు అట్లాగే ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి కూడా, పన్ను నొప్పి, చెవి నొప్పి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎట్లాంటి చిట్కాలు యూజ్ చేయాలి అనేది కూడా ఈ యాప్లోనైతే ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఆరోగ్యం మరియు అందానికి సంబంధించినటువంటి హెల్త్ టిప్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.